మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలు సమావేశాలకు వస్తున్న జనాదరణను ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందా? ప్రజల్లో వస్తున్న ఆదరణ, ఆయన సభకు వస్తున్న ప్రజలను చూసి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? కన్నీవిని ఎరుగని రీతిలో మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రజలు తండోపతండాలుగా చంద్రబాబు సభలకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి తన అక్కసును వెలగక్కుతున్నారా? తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను చూస్తుంటే నిజమనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. బుధవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బాబు నాయుడు పర్యటనకు పోలీసులు అడుగడుగునా ఆటంకం తెలిపారు. జిల్లాలోని శాంతిపురం మండలం గడ్డూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనకు ఎవరూ వెళ్లకూడదని అడ్డగించారు. చంద్రబాబు రోడ్ షో సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు ఎత్తిపడేసి ఆందోళనకు దిగారు.